లూకా సువార్త 9:23 ఈ మాట ఉంది. అందరు చెప్పండి, తనను తాను ఉపేక్షించుకుని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. ఇప్పుడు అందరు ఈ మాట చెప్పండి, ఉపేక్షించుకొని. ఇంకా గట్టిగా దాని అర్థం ఏందో వివరించి చెప్పండి. తనను తాను ఉపేక్షించుకొని అనేటువంటి మాటలో ఎన్ని అర్థాలు ఉన్నాయో తెలుసా? తన ఆకలిని, తన ఇష్టాన్ని, తన కోరికలను, తన డబ్బును, తన ఆస్తిని, తనకు సంబంధించిన తన సుఖాలను, సమస్తమును, తనకి అవసరమైన సమస్తమును తృణీకరించి ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను ఈ తన సిలువ అనంటే దేవుడు మనకు అప్పగించిన తన బాధ్యత. ఎంతమందికి అర్థమైందండి? ఈ తన సిలువ అంటే అర్థం ఏంటంటే దేవుడు మనకు అప్పగించిన ఆయన బాధ్యత. ఆయన మనకు బాధ్యత అప్పగించాడు కాబట్టి అది మనదైపోయింది. అప్పుడు ఆ సిలువ ఏమైపోయింది? మనది. అది మొదట ఎవరిది? దేవుడిదే. కానీ దేవుడు ఏం చేశాడంటే మనం అందులో పాలిభాగస్థలం కావాలని దేవుడు దానిని మనకిచ్చేశాడు. ఆమేన్. మీరు ఎంతమంది మిమ్మల్ని మీరు ఉపేక్షించుకుంటున్నారు? దేవుడు వెంబడిస్తున్నాం కదా, మరి ఎంతమంది మనల్ని మనం ఉపేక్షించుకుంటున్నాం? ఉపేక్షించకుండా మనము దేవుణ్ణి వెంబడించలేం కదా. వెంబడిస్తామా చెప్పండి. మరి ఉపేక్షించుకోవడం అని అంటే నీ హృదయంలో ఎన్నో ఆలోచనలు వస్తాయి, నీ హృదయంలో ఎన్నో తలంపులు వస్తాయి, నీ హృదయంలో ఏవేవో ఇష్టాలు, కోరికలు, ఆలోచనలు నీకు వస్తాయి. నువ్వు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అది నేను కాదు, నా యందు నివసించు పాపమే. మనం ఏం చేయాలి? ఆ పాపాన్ని ఉపేక్షించగలగాలి. ఆమేన్. ఆ విధంగా మనలను మనము తృణీకరించుకున్నట ద్వారా దేవుణ్ణి వెంబడిస్తూ మనకెదురయ్యే పరీక్షలలో దేవా నేను నీ కొరకున్నాను, నీ వాగ్దానం నాకు కావాలి, నీ చిత్తం నాకు కావాలి అని దేవుణ్ణి అడగగలిగే వారం అవుతాం. ఏ ప్రార్థన నువ్వు చేసినా మొదట దేవుడు చేసే పని ఏంటంటే దానిని పొందు నిమిత్తము దేవుడు నీ క్రియలు చూస్తాడు. మొదట ఏం చూస్తాడు? క్రియలు చూస్తాడు. నీ క్రియలు దేవుని ఎదుట చెడ్డవిగా ఉన్నాయి అయితే ప్రార్థన ద్వారా నీ క్రియలను నువ్వేం చేస్తావు? ఒప్పుకుంటావు. అయిపోద్ది. ఒప్పుకొని అయిపోయినంత మాత్రాన తిరిగి మరలా వెంటనే ఆశీర్వదిస్తాడనేది లేదు. ఆయన ఇవ్వబోయే ఆశీర్వాదానికి నువ్వు నిలబడగలుగుతావా లేదా అన్నది దేవుడు ఖచ్చితంగా చూస్తాడు, పరీక్షిస్తాడు. ఆమేన్. ఆయన పరీక్షించకుండా ఏది ఇవ్వడు. ఏ వాగ్దానమైనా, ఏ ఆశీర్వాదమైనా, ఏ దీవెనైనా దేవుడు పరీక్షించకుండా ఇవ్వడు. ఆయన ఉచితంగా ఇస్తున్నది మనకు రక్షణ. ఇచ్చిన ఆ రక్షణ కూడా పరీక్షింపబడ్డ తర్వాతే మనం మరల పరలోకానికి వెళ్ళగలుగుతాం. ఇది మోసకరమైన హృదయము కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ హృదయాన్ని కాదు మనం అనుసరించాల్సింది. దేవుని హృదయమైన వాక్యాన్ని మనం అనుసరిస్తూ ఆయన హృదయానుసారులు మనం అనిపించుకున్నటకు మనకు అనిపించే సమస్తాన్ని మనం చేయకుండా, మన హృదయాన్ని మనం అనుసరించకుండా దేవుని హృదయాన్ని అనుసరిస్తూ మనలను మనం ఉపేక్షించుకొని మన క్రియలలో సఫలమగుతూ దేవుని మయంపరచగలిగే స్థితికి మనం వెళ్ళాలి. ఆమేన్.